హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈరోజు మీకు రివ్యూ చెప్పబోయే సినిమా పేరు పరిఎరుం పెరుమాల్ పిఏబిఎల్ పైన ఒక గీత అది ఈ సినిమా పేరు పాయింట్కి వస్తే ఒక మంచి సినిమాకి ఒక మంచి కథ కావాలి ఒక మంచి కథకి మంచి నటీనటులు కావాలి మంచి నటీనటుల్లోని నటనని బయటికి తీయడానికి ఒక మంచి దర్శకుడు కావాలి ఒక మంచి దర్శకుడు విజన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి కెమెరామెన్ కావాలి ఒక మంచి దర్శకుడు మరియు ఒక మంచి కెమెరామెన్ కలిసి అందించిన విజువల్ని అర్థం చేసుకొని దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావడానికి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఇంతమంది మంచి టెక్నీషియన్లు గ్యాదర్ చేయడానికి ఒక మంచి నిర్మాత కావాలి అప్పుడే ఒక మంచి సినిమా థియేటర్లోకి వస్తుంది అలాంటి మంచి సినిమాయే ఈ పరిహేరు పెరుమాల్ బిఏ పైన గీత మనం చూసే వంద సినిమాలలో తొంభై సినిమాలు మన ఊహల్లోంచి పుట్టిన హీరోయిజం మీద బేస్ అవుతూ ఉంటాయి కానీ పది సినిమాలు మాత్రం నిజ జీవితంలోంచి వచ్చిన హీరోల మీద బేస్ అవుతాయి అలాంటి పది సినిమాల్లో మొదటి సినిమా పరిహరు పెరుమాల్ బిఏ బిఎల్ పైన గీత ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పుకున్న తర్వాత నేను మీ కథ చెప్తాను ఆ కథలో ఉన్న మెయిన్ పాయింట్లు చెప్తాను సో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర ఈ పాత్ర రాసిన ఆ రైటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రపంచ సినిమా చరిత్రలో హీరో తండ్రికి ఒక హీరోకి తండ్రి క్యారెక్టర్ని ఈ విధంగా రాసిన దాఖలు లేవు ఇలాంటి క్యారెక్టర్ చేసిన ఇంతవరకు నేను ఏ సినిమా చూడలేదు అంత అద్భుతంగా రాశారు హీరో తండ్రి క్యారెక్టర్ సినిమా చూస్తే మీరే షాక్ అవుతారు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఇంకా రెండో క్యారెక్టర్ విషయానికి వస్తే అరవై సంవత్సరాల ఒక ముసలాయన ఆయన ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారనమాట ఆయన దగ్గర కత్తులుండు ఏముండు క్యాజువల్గా ఒక సిమెంట్ పని చేసుకునే ఒక టాపీ మేస్త్రి ఆయన చూస్తే భయమేస్తుంది ఇటే టైం వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది సో ఏంట ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే హీరో హీరోయిన్ ఇంక వీళ్ళే సినిమాల్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనిపించరు ఇంకా కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే ఐఎండిబి వాళ్ళే నేను ఇచ్చారు రేటింగు ఎన్నో కథలు వర్ణ వివక్షత మీద కుల వివక్షత మీద చాలా సినిమాలు వచ్చాయి బట్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రకం స్టోరీ టెల్లింగ్ అనమాట ఇది కథని ఇలా కూడా చెప్పొచ్చా ఇలా కూడా చెప్తారు అని ఒక రి రియలిస్టిక్గా ఉంటుంది అసలు ఎలాగంటే ఆ ఊరిలో ఆ సమస్యని మన దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే సో ఫస్ట్ కథ కథ విషయానికి వస్తే కథ ఏంటంటే పెరియూరం అనే ఒక కుర్రాడు తక్కువ కులానికి చెందినాడు అంతేకాకుండా ఒక మారుమూల గ్రామానికి చెందిన అతను అతను ఎడ్యుకేషన్లో కొంచెం బాగా చదువుతాడు బట్ ఇంగ్లీష్లో వీక్ అనమాట ఒక లా కాలేజీలో సీట్ వచ్చింది అతనికి ఆ లా కాలేజీలో చదువుకుంటున్న టైంలో అతనికి ఎదురైన వర్ణ వివక్షత ఏంటి కుల వివక్షత ఏంటి అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అక్కడ హీరోయిన్ పరిచయం అయిన తర్వాత హీరోయిన్ ఇతనికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వీక్ కాబట్టి హీరోయిన్ వచ్చేసి ఇతనికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటుంది తను పెద్ద కులం అమ్మాయి మనవడు చిన్న కులముడు సో అక్కడ ఎదురైన సమస్యలు అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా రియలిస్టిక్ చిన్న చిన్న పాయింటే కథ చిన్న పాయింటే పెద్ద కులపు అమ్మాయి చిన్న కులం కుర్రాడు వాళ్ళిద్దరూ నే ఇద్దరం లవ్ చేసుకుంటున్నాను కూడా చెప్పుకోరు బట్ వాళ్ళిద్దరూ అలా కలిసి మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు ఈ అబ్బాయిని ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి ఫస్ట్ ఈ సినిమాలో మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరో ఖదిర్ గురించి ఇలాంటి క్యారెక్టరు చేయడానికి గట్స్ ఉండాలి ఎందుకంటే సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అయితే ఎవడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తారని నమ్మకం అయితే లేదు కానీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట ఎందుకంటే ఎన్ని వేరియేషన్లు ఉంటాయంటే అన్ని వేరియేషన్లు ఉంటాయి ఒకనొక సందర్భంలో వాళ్ళ నాన్న ఎవరో చెప్పుకోడానికి కూడా సిగ్గుబడే కదిరు సినిమా ఒక ఒక సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత తనకు తాను రిలీజ్ అయ్యి తక్కువ కులం తక్కువ మనుషులు అని వాళ్ళు మనం ట్రీట్ చేయడం కాదు ఫస్ట్ మన లోపలే మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం ఒక మెకానికల్గా అసలు మనం ఎందుకు తక్కువ అని చెప్పి తనలో ఉన్న అనే భావాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళ నాన్నే వాళ్ళ కాలేజీ తీసుకొచ్చి ప్రిన్సిపాల్ దగ్గర దగ్గర డిస్కషన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ నాన్నగారికి కాలేజీలో ఒక అవమానం జరిగింది వాళ్ళ నాన్నగారిని ఆట పట్టించి లింగి లాగేసి బట్టలు ఒక తీసి రోడ్డు మీద పరిగెత్తిస్తారు వాళ్ళ నాన్నే అయితే వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక కత్తి తీసుకొని బయటికి వెళ్తుంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పే ఒక డైలాగులు కానీ అమ్మగారు చెప్పే మాటలు ఉంటాయి ఏంటంటే మీ నాన్నగారికి అవమానం ఈరోజు కొత్త కాదు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అది మళ్ళీ ఈరోజు రిపీట్ అయింది అంతే రేపు కూడా అయింది ఇల్లుని కూడా అయింది అని చెప్పినప్పుడు ఆ ఖదిరు హీరో క్యారెక్టర్ డైలాగ్ ఉంటుంది అనమాట ఏంటంటే అప్పుడు నేను లేను ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి అంటే వాళ్ళు చెప్పే ఆవిడ చెప్పే డైలాగ్ కూడా అదే అంటుంది ఏమంటుందంటే అదే నేను కూడా అంటుంది నువ్వు ఉన్నావు అనే మా ధైర్యమే మాకుంది నీ కోసమే బతికాం నీకు ఈ సమాజం మీద అంత ఇదిగా ఉంటే చదువు అని ద్వారమ్మ ఖచ్చితంగా నేను చదివి తీరుతంట ఇలాంటి సమాజానికి అర్థం పట్టి ఏంటంటే ఇలా బతుకుతున్నారా మీరు ఇలాగే బతుకుతున్నారు మీరు అని కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించాడు ఖదిర్భయ హ్యాట్స్ ఆఫ్ నీ యాక్టింగ్కి నీ పర్ఫార్మెన్స్కి అంటే ఎవరో గారు బిగిల్ సినిమాలో ఫుట్బాల్ కోచ్ ఫస్ట్ కోచ్ చేస్తారు అతనే అంటే ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా యంగ్ జనరేషన్ వాళ్ళకి కూర్చోబెట్టి చూపించాలి ఈ సినిమా పిల్లలకి ఎందుకంటే వాళ్ళ తాలూకు ఆలోచన విధానం ఎన్ని మారిపోతాయి అన్నమాట ఎందుకంటే వర్ణ వివక్షత కుల వివక్షత దీనివల్ల ఒక జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈరోజు అమెరికాలో ఇట్లీలో చూస్తున్నాం మనం ఎందుకంటే పై చేయి ఎప్పుడు పెద్దోడిది ఉండదు లో ఎప్పుడు చిన్నోడిది ఉండదు ఎప్పుడు ఎవడు చేయి మారింది ఎవడికి తెలియదు అలాంటి సిచ్యువేషన్ మారాలంటే నెక్స్ట్ జనరేషన్లో చేంజ్ ఓవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ సినిమాని పిల్లలకి అందరికీ చూపించి తీరాల్సింది ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయిన తప్పు అని చెప్పి చూపించడానికి ఈ సినిమా ఒక టోల్గా ఉపయోగపడింది ఇక నెక్స్ట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ యోగిబాబు క్యారెక్టరు ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టరు కానీ ఈ సినిమాలో అతను పెద్ద కులపాతనం బట్ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కుల మత భేదాలు లేకుండా బెస్ట్ ఫ్రెండ్స్లో ట్రావెల్ అవుతారు కూర్చొని మందు కొడతారు బాధలు చెప్పుకుంటూ ఉంటారు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఎలా ఎక్కడంటే ఒక గొడవ జరిగిద్ది పెద్ద కులపు అతనితో హీరో కొట్టుకుంటే అప్పుడు యోగి బాబు చదువుతుంది ఏమైందిరా మీ ఇద్దరికంటే నేను నీకు చెప్పను నువ్వు కూడా వాళ్ళ కులం ఎవడే కదా అన్నప్పుడు యోగి బాబు ఒకటి లాగ్ కొట్టి నేను ఎప్పుడైనా అలా ఉన్నాను నీతో నేను ఎప్పుడైనా నా క్యాస్ట్ గురించి కానీ నీ క్యాస్ట్ గురించి కానీ మాట్లాడానా చెప్పురా నీ అలాంటి ఎందుకంటే చెడు అనేది ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది ఎట్ అ టైమ్ దాని పక్కన మంచి అని కూడా ఉంటుంది అలాంటి మంచి క్యారెక్టర్ యోగిబాబు క్యారెక్టర్ ఈ సినిమాలో ఎటువంటి కుల పిచ్చి మతపిచ్చి లేకుండా కేవలం మనిషిని మనిషిలా చూసి ఒక మనిషి క్యారెక్టర్ యోగిబాబు చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాలో లాస్ట్ వరకు తానే పక్కన ఉంటాడు ఈ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశారు యోగి బాబు గారు ఇక నెక్స్ట్ హీరోయిన్ గురించి కనుక మాట్లాడుకుంటే హీరోయిన్ మరీ సినిమా మొత్తం డీక్ గ్లామర్గా ఉంటుంది బట్ హీరోయిన్ కొంచెం గ్లామర్గా ఉంటుంది ఈ సినిమాలో హీరోకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వీక్ అయితే హీరోయిన్ హీరోకి చెప్తూ ఉంటుంది బట్ వీళ్ళిద్దరు ట్రావెలింగ్ని పక్క వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు క్లోజ్గా ఉంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లోజ్గా ఉంటే దానికి సంబంధించిన పక్క వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు అందులో నువ్వు పెద్ద కులం అమ్మాయి కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ చాలా చక్కగా చూపించారు ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా చక్కగా చేసింది అనమాట బట్ ఎన్ని జరిగినా ఖదీర్ని మాత్రం ఈ సినిమాలో ఎంఐ వదిలిపెట్టదు అదే ఈ సినిమాలో హీరోని అంత చక్కగా తన క్యారెక్టర్ వరకు తన న్యాయం చేసిందనమాట ఖచ్చితంగా ఇంకా ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి క్లడల ఆయన రెండు వేల ఎనిమిదిలో సినిమా తీశాడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కథ రాసుకొని సెల్వరాజు గారు మారీ సెల్వరాజు గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు ఆయన డైరెక్షన్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి కథని ఎక్స్ప్లోర్ చేయడానికి డేరు కావాలి ఇలాంటి కథని తీయటానికి దమ్ముండాలి ఎందుకంటే ప్రతి డీటెయిల్గా ఎంత డీటెయిల్గా చెప్పారంటే ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది రైలు పట్టాల మీద కుక్క చచ్చిపోవడానికి అదే రైలు పట్టాల మీద హీరో చచ్చిపోయే ముందు సీన్ వరకు చాలా లింక్గా ఉంటుందన్నమాట అంత అద్భుతంగా చూపించారు నాకు ఫేవరెట్ షార్ట్ ఈ సినిమాలో ఏదైనా ఉందంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత టీ ఓన్లీ డికాషను మధ్యలో ఒక చిన్న మల్లెపూ ఉంటుంది దాని మీద ఎండింగ్ షార్ట్ ఉంటుంది భయ్య ఎక్స్ట్రాడినరీ అనమాట ఆయన టేకింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంత అద్భుతంగా ఈ కథ రాసుకొని అంత అద్భుతంగా చిత్రీకరించారు ఆయన ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఆయన ఒక సినిమా కూడా స్టార్ట్ చేశారు ఆ సినిమా పేరు కర్ణ షూటింగ్ జరుగుతుంది ఇంకా తర్వాత ముఖ్యంగా ఈ సినిమా సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడుకోవాలి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు ఆయన శ్రీధర్ గారు అసలు ఎడారి ప్రాంతాన్ని ఆ విలేజ్ని ఆ తర్వాత అక్కడ మనుషుల కల్చర్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు చాలా చక్కగా చూపించారు ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి కనుక మాట్లాడుకుంటే సంతోష్ నారాయణ చిక్కిపోతలు పడేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సంతోష్ నారాయణ గారు వడచెన్నై కాల కబాలి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో హీరోని నడుచుకుంటూ వచ్చేటప్పుడు కానీ హీరో ఫైట్ చేసేటప్పుడు కానీ వచ్చేటప్పుడు మ్యూజిక్ ఎరకదీసే అవతలు పడేస్తాడు కానీ ఈ సినిమాలో హీరోని కొట్టి రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతారు పడుకోబెడితే ఆ ట్రైన్ వస్తూ ఉంటుంది ట్రైన్ వస్తూ ఉంటుంటే ఒక కుక్క తను పెంచుకున్న కుక్క అది ఎప్పుడో చచ్చిపోద్ది బట్ అది వస్తున్నట్టు చూపిస్తారు ఇందులో ఆ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలని నాకు తెలిసి కంప్యూటర్లు చూస్తుంటే విజిల్ అనిపించింది ఆ ఆ సీను అంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు ఫస్ట్ కరుపీ సాంగ్ అవ్వచ్చు ఆ తర్వాత హీరోకి హీరోయిన్కి లవ్ ట్రాక్ అవ్వచ్చు ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న బట్టలు ఎప్పి రోడ్డు మీద పరిగెత్తినప్పుడు దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు ఆ తర్వాత అరవై సంవత్సరాల ముసల తాత అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ చంపుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు చాలా రియలిస్టిక్గా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఇచ్చారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంకా మెయిన్ ఈ సినిమా నిర్మాత పార్ రంజిత్ గారి గురించి చెప్పాలి రంజిత్ గారు మనందరికీ తెలుసు కబాలి కాలా సినిమా డైరెక్టర్ అయినా ఇంత గొప్ప కథని ఆయన ప్రజెంట్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన డైరెక్టర్ ఈ సినిమా కథను కొనేసుకొని ఆయన తీసేసుకోవచ్చు కానీ ఒక డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని ఈ కథని అతనికి డైరెక్షన్ చేయమని చెప్పి మారి సెలవు రాసిన కథని బిలీవ్ చేసి బడ్జెట్ పెట్టుకుని ఆయన సినిమాకు ప్రొడ్యూసర్గా చేశారు హ్యాట్స్ ఆఫ్ రంజిత్ గారు ఇరగదీశ అవతలు పడేశారు మీ ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు రియలిస్టిక్గా ప్రొడక్షన్ వాల్యూస్ అంటే రిచ్గా చూపించటం పెద్ద పెద్ద బంగళ అది కాదు ఒక కథకి ఏది కావాలో అది సమకూర్చడమే ప్రొడక్షన్ వాల్యూ ఒక గొప్పతనం తెలిసిపోద్ది ఈ సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ అని చెప్పాలి ఈ సినిమాని నేను పోగొట్టం కాదు వెట్రి మరణ్ విజయ్ సేతుపతి రజనీకాంత్ కమల్ హాసన్ ఇలాంటి గొప్ప గొప్ప నటులు దర్శకులు శంకర్ గారు ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు సైతం మెచ్చుకున్న ఒక గొప్ప సినిమా ఎందుకంటే కేవలం కథని మాత్రమే చెప్తూ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయటం అనమాట ఆ విషయంలో ఈ సినిమా హ్యాట్స్ ఆఫ్ నన్ను అడిగితే ఈ సినిమాకి పదికి పది రేటింగ్ ఇవ్వచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా కుక్క ఎపిసోడ్ అవ్వచ్చు విలేజ్లో వీరు లివింగ్ లైఫ్ అవ్వచ్చు తర్వాత విలేజెస్లో నాకు మరీ ముఖ్యంగా తాత క్యారెక్టర్ అనమాట రివీల్ చేస్తున్నాను ఏమనుకోవద్దు పెద్ద కులం పూల పరువుకి ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని చంపుకుంటూ వెళ్తాడు ఆ తాత ఆ తాత క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎవరికి అర్థం కాదు వీడు ఎందుకు చంపుతున్నాడని ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ రివ్యూల్ అవుతుంటే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు సో ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్లో వాళ్ళ పరిధి మేరకు కాకుండా వాళ్ళ పరిధిని మించి నటించారు చింపి అదలు పడేశారు ఈ సినిమాకి చాలా అవార్డులు వచ్చినాయి అంతేకాకుండా ఫిలింఫేర్లో బెస్ట్ ఫిలిం అవార్డు కూడా గెలుచుకుంది ఈ సినిమా ఎందుకంటే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనేది సినిమా చెప్పగలిగేది ఎందుకు క్వశ్చన్ ఆన్సర్ అన్నానంటే ఒక సమస్య ఆ సమస్యకి కరెక్ట్ ఆన్సర్ అదే సినిమా ఏ సినిమాలోనే హీరో ప్రాబ్లం వస్తుంది ఆ హీరో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న విధానం ఈ సినిమాలో కూడా అంతే ఒక సమస్యకి సొల్యూషను చెప్తే అది వందలో నలభై మందికి నచ్చవచ్చు ముప్పై మందికి నచ్చవచ్చు కానీ వందలో వంద మందికి ఆ సొల్యూషన్ ఇచ్చే ఇంపాక్ట్ ఉంటుంది చూసారా అదే ఈ సినిమా వర్ణ వివక్షత జాతి వివక్షత గురించి ఈ సినిమా చెప్పిన ఒక సొల్యూషన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు అమ్మాయి తండ్రి క్యారెక్టర్ చేసిన తను అమ్మాయి హీరోయిన్ వాళ్ళ అన్న క్యారెక్టర్ హీరోయిన్ వాళ్ళ తండ్రి క్యారెక్టర్లో ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో ఇంకా హీరో ఫాదర్ గురించి మనం రివ్యూలో ఫస్ట్ చెప్పుకున్నాం హీరో ఫాదర్ క్యారెక్టర్ హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ హీరో పెంచుకునే కుక్క కూడా సినిమాలో విజిల్ లేపించిద్ది అంటే మీరు నమ్మరు సినిమా మధ్య మధ్యలో బోర్ కొట్టచ్చు కొట్టిద్ది కూడా కానీ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేసి ఆ క్యారెక్టర్ని మనకి అలవాటు చేసే ప్రక్రియలో బోరు కొట్టడం కామన్ కానీ దాన్ని అడ్డుపట్టుకొని సినిమా బాగాలని చెప్పడం మూర్ఖత్వం అనమాట ఇలాంటి మంచి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి వచ్చినప్పుడే మనం చూడాలి ఇలాంటి మంచి సినిమాలు మిస్ అవ్వద్దు ఇలాంటి సినిమాలు మనకి జీవితంలో కొన్ని పాఠాలు నేర్పిస్తాయి అన్నమాట చూసే అన్ని సినిమాల నుంచి మనం ఏం నేర్చుకుంటాం తెలియదు కానీ జీవితంలో కొన్ని సినిమాల నుంచి మాత్రం మనం నిజ జీవిత సత్యాలను తెలుసుకుంటాం ఎలా బతకాలో తెలుసుకుంటామో ఖచ్చితంగా ఈ సినిమాని ఇంటిళ్ళ పాది కూర్చొని చూడాల్సిన సినిమా అది ఏదైనా సరే ఒక జాతి వివక్షత అవ్వచ్చు వర్ణ వివక్షత అవ్వచ్చు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఏదో అనుకుంటాం కానీ మనం పెద్ద కులం చిన్న కులం అని అమెరికా వెళ్తే ఇండియా వాళ్ళకి సేఫ్టీ ఉందా చెప్పండి కానీ అదే వాళ్ళు ఇండియాలో ఉంటే పెద్ద కులం అని వాళ్ళు అంటారు వీళ్ళు వేరే దేశం వెళ్తే ఆ దేశంలో వీళ్ళు చిన్నవాళ్ళు అంటారు స్థాన బలం ధనబలం ఈ రెండు శాసిస్తూ ఉంటాయి అన్నమాట మనుషుల్ని ఇలాంటివన్నీ ఈ సినిమాలో చాలా ఈ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాని మిస్ అవ్వద్దు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్తో ఉంది ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమాని చూసి తీరండి బాయ్